మేం మొట్టమొదటి కలుసుకున్నది ఈ కాలేజీలోనే. వాడి పేరు శామ్యూల్, క్లాసులో టాప్, విక్టర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అమ్మాయిలకు వాడంటే మహా ఇష్టం, ఎప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలా మంది వాడు చెప్పినట్టు చదివి నూటికి 100 మార్కులు తెచ్చుకున్నారు. కాలేజీలో మంచి వాళ్ళ లిస్టులో వీడొక హీరో, శామ్. నా పేరు రాజేష్. ఎస్ సార్. నువ్వు రాజేష్వా? ఈ ప్రాక్సీలే ఇవ్వద్దనేది. చదువు విషయంలో స్టూడెంట్స్ నిప్పులా ఉండాలి. ఏమన్నావు? నే క్లాస్కి రాలేదని వాడు అడిగాడా? స్పర్గీర్ అంటే ఏంటో తెలుసా వాడికి? నీకు తెలుసా? వాడు అసలు డిగ్రీ తీసుకున్నాడా? నా దగ్గరకు వచ్చి నేర్చుకోమనరా. నువ్వు నేర్పుతావు? కాలేజీ లైఫ్ ను అనుభవించాలి మావా, తర్వాత రియల్ లైఫ్ లో మనకి ఎటు ఉండనే ఉంది గారు రివిట్, అప్పుడు సీరియస్ అవుదాం. నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. ఏంట్రా కాలేజీలో నేను చిన్న రౌడీని. ఏమంటావు ఇప్పుడు? అన్నా ఏం లేదన్నా, కాలేజ్ బాగా కంజెస్టెడ్ అయిందన్నా. సరే, అందుకే నేనేమంటానంటే కాలేజ్ అవుట్ సైడ్ ఏమో నువ్వు రౌడీవన్నా, అయ్యో ఇన్సైడ్ ఏమో నేను రౌడీనన్నా. అలా అంటావా? అయ్యయ్యా కొడతావా? అయ్యో నేను మిమ్మల్ని కొట్టడం ఏంటన్నా, తప్పు బాగుండదు. కొట్రా, వద్దన్నా కొట్రా. వద్దంటే విన్నారా? నా హెల్ప్ పొందిన వాళ్ళు కూడా 100 out of 100 తెచ్చుకున్నారు, కాకపోతే నాకు 100 కొట్టాలి అంతే. అమ్మాయిలంటే 99% నాకు అలర్జీ. నీ క్వశ్చన్ పేపర్ లేదు, బుద్ధిగా చదివి పాస్ అవు పో. ఏ ఆడో పిల్లవని కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. నేను కూడా ఒక హీరోని. అదేంటో తెలియదు కానీ తొలి పరిచయం నుంచే మా ఇద్దరి మధ్య ఊహకందరి ప్రేమ. పట్టేసావా? ఐ యామ్ ద హీరో ఆఫ్ దిస్ కాలేజ్, ఐల్ డు ఎనీథింగ్. రాజేష్ వద్దు, అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవద్దు. రాజేష్ నీకే చెప్పేది. రాజేష్ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్, చెప్పేది నీకే మర్యాద. కొట్టండి కొట్టండి రా, చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. మనం అందరం చవట్లు అని తిట్టి నన్ను కొట్టారు రా. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పెద్ద గొప్ప, ఈ రోజు వాడు ఖాళీ. ఎందుకురా మావాడి జోలికి వచ్చా? ఎందుకు నీకు ఇమ్మంటావా కాజా? మీరంతా కాలేజీలో చదువుకుందుకు వచ్చారా? ఒకరినొకరు కొట్టుకు చావడానికి వచ్చారా? మీకు మీకు వెయ్యి ఉండొచ్చు, అవన్నీ రోడ్లో పెట్టుకోండి, కాలేజీలో వద్దు. ఒరే శ్యామ్, నువ్వు బాగా చదివేవాడివి, నీకెందుకురా ఈ గ్యాంగు గొడవలు? వీడిని చూడు, చెవిలో కాడ, మెళ్ళలో ఇనప చేయను, చేతి కడియం. ఒరే రాజేష్, మీ తాతయ్య అడిగినప్పుడల్లా డబ్బు పంపిస్తున్నాడని పొగర్రా. నువ్వు మాత్రం చదువులో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూనివర్సిటీ ఫస్ట్. అది వదిలేసి నీ వెనక 10 మంది, నీ వెనక 10 మంది, అందరూ కలిసి కాలేజీని అలకలం చేస్తున్నారు. అది కాదు సార్, వీడే మొదట. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మీరిద్దరు గొడవలు పడ్డారని తెలిసిందో కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. గెట్ అవుట్. ఏంటి ఏంటి, ప్రిన్సిపల్ వార్న్ చేశాడని భయపడేవాడిని కాదు? నా గురించి నీకు తెలియదు. ఈ వెర్రి వేషాలు, పిల్ల చేష్టలు నాతో కాదు, నేను తలుచుకుంటే పైకి వెళ్తా. అయ్యో నాకు భయం వస్తుంది. అదేటోరా, బేసిక్లీ నేను మంచివాడినేరా, కానీ నిన్ను నీ తొట్టి మొక్కనే చూశాననుకో కడుపు మండిపోతుందిరా. వెంటనే చెడ్డవాడిగా మారుతున్నాను. ఎందుకంట? ఇప్పుడు మారేదేంటి? నీ పుట్టుకే అటువంటిది. బ్లడీ సన్న. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద తిట్లు తిడుతున్నావు, చక్కగా మాతృభాష. వాడికి నేనంటే గిట్టదు, వాడంటే నాకు అస్సలు గిట్టదు.
ఏయ్ బుక్కి బాయ్ మగాళ్ళతో మాట్లాడి బోర్ కొట్టిపోయింది, ఆడపిల్లతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. సో ఇఫ్ యు డోంట్ మైండ్ వాళ్ళకి కాస్త కంపెనీ ఇస్తారా? సారీ, ఫ్రీగా ఏమక్కర్లేదు, తలా 500 రూపాయలు ఇస్తాను. రాజేష్, వాచ్ అవుట్. సార్ ఎవరు? అన్నయ్య. మీ అందరికీ మావా బావా? ఓ, మొత్తం హోల్సేల్గా కొట్టేసారా? అబ్బా, చూసారా, సిస్టర్ ఆగిపో అంది, వెంటనే అన్నయ్య ఆగిపోయాడు. జెంటిల్మెన్ అంటే నువ్వేనా? నువ్వే. ఎస్. ఇప్పుడేంటి, ఫ్లూట్ ఒక్కటి తక్కువైంది, అది కొనిచ్చేస్తాం. ఏయ్, అన్నయ్య ఫ్లూట్ కొనిరా. ఓకేనా? సీ యు, బై, హావ్ ఫన్. ఏం పోకిరి? ఏంటి, ఎన్ని పేపర్స్ ఎరియర్? ఎందుకు చెప్పరా? 8. 8గా? ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. రే, ఏంట్రా నన్ను ఓదార్చిపోతున్నాడు వాడు, పెద్ద ఐన్సర్ అనుకుంటున్నాడేమో. ఏయ్ రాజేష్, 8 పేపర్స్ ఎరియర్సా? దిగులు పడకు, నేను చెప్తాలే, పాస్ అవుదు గాని, కాకపోతే నీ బ్రెయిన్ ఎక్కడం కొంచెం కష్టం. అయినా సరే నేను చెప్తాను, ఎర్లీ అవర్స్ మా ఇంటికి రావాలి, తలుపు తట్టాలి, వెయిట్ చేయాలి, అవసరమైతే నా కాలు పట్టాలి, ఒళ్ళు నొప్పుగా ఉంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ నీ గురించి చెప్పారు, ఇప్పుడే మాట్లాడొచ్చాను. ఆ క్వశ్చన్ పేపర్ సేల్స్ మ్యాటర్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నీ వల్లే కాలేజీకి చెడ్డ పేరు వచ్చిందని అన్ని చెప్పారు. ఆ రాజేష్, అడ్డదిట్టంగా ఎగితే సరిపోదు, బ్రెయిన్ ఉండాలి. అయ్యో, అందరి ముందు చెప్పానా? ఐమ్ సారీ రాజేష్, సారీ. మర్చిపోకు, పొద్దునే 5 గంటలకి. ఎందుకు భయపడి చేస్తావు? అంటరు, కడుపుసుకో. రే, ప్రిన్సిపాల్ పిలిచి ఎవరన్నా అడిగితే ఎవరి పేరు చెప్పాలో తెలుసుగా. ఇక్కడ పెట్టడం ముఖ్యం కాదు. అర్ధరాత్రి వార్డెన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ గోడల మీద అసహ్యంగా రాసి వాళ్ళింట్లో టపాకాయలు కూడా పేల్చి యూరిన్ చచ్చ ఎంత చండాల పనిచేశారు నాకు బాగా తెలుసు, నువ్వు ఇందులో ఉన్నావని. నీతో ఉన్న ఇంకోటి ఎవడు? చెప్పో, మర్యాదగా చెప్పు, లేదా కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. సీ, యు నో వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్. సార్, శామ్యూల్ సార్. సార్, ఇట్స్ నాట్ ట్రూ సార్. ఈ ఎంక్వైరీలో నువ్వునే రుజువైంది. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ నాట్ నో ఎవ్రీథింగ్. మీరిద్దరూ ఈ పని చేశారు. సార్, ఐ హావెంట్ డన్ దిస్ సార్, బిలీవ్ ఇన్ మీ సార్. నెల రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. రై మహేష్, ఎందుకురా వాడిని పట్టి కొడుతున్నావు? రాజేష్, నీకు అనవసరం, నీకు దీనికి సంబంధం లేదు. సంబంధం లేదా? సంబంధం లేదంటే నీ పేరు చెప్పమన్నదే నేను రా. ఏంటి ఏంటి ఏంటమ్మా లుక్,
మంచి స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్నావు కదూ ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ తో నీ అట్లాంటి స్టాప్ రే అయిందా చూద్దామా నువ్వు నిజమైన మగాడివైతే ఫేస్ టు ఫేస్